ఇటువైపు నువ్వు వెళ్ళవద్దు, అంటే అటువైపే నేను ప్రయాణం చేస్తాను. ఎందుకు చేస్తాడు మరి? అటు వెళ్ళవద్దు అని చెప్తుంటే మనుష్యుడై పుట్టి బుద్ధి ఉన్నా కూడా అధర్మ మార్గంలో ఎందుకు ఎడుతున్నాడు? అంటే అధర్మ మార్గంలో వెళ్ళడానికి ఆ మార్గానికి కూడా రెండు అంచులు ఉంటాయి. ఆ రెండు అంచుల మధ్యలో శాంతి పొందుతుంటాడు, లోపల సంతోషాన్ని పొందుతుంటాడు. ఏమిటి ఆ రెండు అంచులు అంటే, ఒకవైపు అహంకారం ఉంటుంది, రెండవ వైపు హింస ఉంటుంది. అది అధర్మ మార్గానికి ఉండేటటువంటి లక్షణం. అహంకారము, నాంత వాణ్ణి నేను, రామాయణం చెప్పినట్టు నేను ఎందుకు బ్రతకాలి, భారతం చెప్పినట్టు నేను ఎందుకు బ్రతకాలి, ఎవడు చెప్పాడు రామాయణం సత్యమని, ఎవడు చెప్పాడు భారతం సత్యమని, ఎవడు చెప్పాడు వ్యాసుడు సత్యమని, ఎవడు చెప్పాడు వేదములు సత్యమని, ఎవడు చెప్పాడు ఉపనిషత్తులు సత్యమని, నేను సత్యం, నేనేది చెప్తున్నానో అది సత్యం, నేనన్న మార్గంలో వెళతాను తప్ప ఇంకొకరు చెప్పిన మార్గంలోకి నేను వెళ్ళను, ఇది అహంకారం. ఇప్పుడు తాననుకున్న మార్గంలోనే తాను ప్రయాణిస్తానంటాడు. అలా అన్నవాడు ఇతరుల మార్గంలోకి వెళ్ళలేడు కనుక వాళ్ళ మీద మాత్సర్యము పెరిగి హింసకు పాల్పడతాడు. అది దానికి చెల్లెలు. శాంతికి పక్కన సహనం ఎలా ఉంటుందో దీనికి అధర్మ మార్గమునకు ఒక అంచు అహంకారమైతే రెండవ అంచు హింసగా మారుతుంది. ఆ హింస అనేక రకాలుగా ఉండొచ్చు. ఒక్కొక్కచో వాక్కుల చేత హింస, పెద్దలైనటువంటి వారిని అధిక్షేపించి మాట్లాడతాడు. వాల్మీకి మహర్షి ఎవడు అంటాడు, వ్యాసుడెవరు అంటాడు, లేకపోతే ఉపనిషత్తులు రాసిన వాడెవరు అంటాడు, దేవుడెవరు అంటాడు, నింద చేస్తాడు. నిందావాక్యములు పలికి ఎవరైనా మేము ఈ మార్గంలో వెడుతున్నామన్న వాళ్ళుంటే వాళ్ళని అధిక్షేపిస్తాడు. ఇప్పుడు అహంకారం దేనికి వెళ్ళింది అంటే హింసా మార్గమునకు వెడుతుంది. ఇప్పుడు హింస పొందినవాడు ధార్మికుడు అనుకోండి, ఇలా ఎంతమంది బాధపడలేదు? ధర్మరాజు గారు నింద పొందలా, రాముడు నింద పొందలా, రావణాసురుడు మారీచుడి దగ్గరికి వెళ్ళి రాముడి గురించి ఏం చెప్పాడు, తండ్రి ఇంట్లోంచి బయటికి తోసేస్తే బయటికి వచ్చాడు అధార్మికుడు అని చెప్పాడు. ఏ ధర్మం పట్టుకున్న వాడి మీద అపనిందలు పడలేదు? కాబట్టి రాముడు తట్టుకున్నాడా లేదా, ధర్మరాజు తట్టుకున్నాడా లేడా? నేను తట్టుకుంటానని ధర్మాన్ని పట్టుకుని శాంతి సహనముతో నిలబడతాడు. అధర్మ మార్గంలో వెళ్ళినవాడు అహంకారము చేత హింసా మార్గమునందు పెడతాడు. అది మాటల చేత హింస కావచ్చు, శరీరమును హింస చెయ్యడం కావచ్చు, ఏ రకమైన హింస అయినా కావచ్చు, దాని చేత ఆయన తృప్తి పొందుతుంటాడు. కానీ ఈ మార్గమునకు చిట్ట చివరికి వెళ్ళేటప్పటికీ నేను సంతోషం పొందాను సంతోషం పొందాను అనుకుంటూ ఉంటాడేమో. రామాయణంలో రావణాసురుడు ఎంతమందిని ధిక్కరించాడు, హనుమ వచ్చి చెప్పారు విన్నాడా నువ్వెవరివి చెప్పడానికి అన్నాడు. యుద్ధభూమిలో రాముడు చెప్పాడు విన్నాడా నువ్వెవరివి చెప్పడానికి అన్నాడు. మారీచుడు చెప్పాడు విన్నాడా నువ్వెవరివి చెప్పడానికి అన్నాడు. తల్లి చెప్పింది కైకసి విన్నాడా నువ్వెవరివి చెప్పడానికి అన్నాడు. దుర్యోధనుడి దగ్గరికి వ్యాసుడు వెళ్ళి చెప్పాడు విన్నాడా, మహర్షులు వెళ్ళి చెప్పారు విన్నాడా, ధర్మరాజు చెప్పాడు విన్నాడా, ఎవరు చెప్తే విన్నాడు, ఎవరు చెప్పినా వినడు, అహంకారం. ఆ అహంకారం చేత దుర్యోధనుడు ఎంత హింస చేశాడు, ఎన్ని బాధలు పెట్టాడు. ఎక్కడో అరణ్యవాసం చేసుకుంటున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఘోషయాత్ర చేయడం ఏమిటి, పెద్ద పెద్ద రథాలు పట్టుకుని అందులోకి ఎక్కి ఈయన యొక్క డాంబికాన్నంతటినీ వాళ్ళకి చూపిస్తే మేము ఏమీ లేదు ఇలా అరణ్యాల్లో పడున్నాం, ఆయన చూడు చక్కగా ఎంత సంతోషంగా ఉన్నాడో అని వాళ్ళు మనసులో కుతకుతలాడి ఏడుస్తారని ఘోషయాత్రకి బయలుదేరాడు. ధర్మం పట్టుకున్న వాడి ముందు ఘోషయాత్ర ఏమైంది, చివరికి పాండవులే రక్షించవలసి. అధర్మ మార్గంలో ఉన్నవాడు పేరు పక్కన పెట్టండి, వాడు రావణాసురుడు కావచ్చు, వాడు ఇంకొకడు భారతం దగ్గరికి వచ్చేటప్పటికీ దుర్యోధనుడు కావచ్చు, మార్గమునకు ఉండేటటువంటి అంచులు మాత్రం అహంకారము హింసా.